ఈ ఆత్మీయ సదస్సులకి పాల్గొనడం జరుగుతుంది. వారు మనోభావాలు కూడా చెబుతున్నారు. ఏవైతే విషయాలు మేము చెబుతున్నామో దానికి బాగా స్పందన జరుగుతుంది. ముస్లింలలో కూడా ఈనాడు పూర్తి మార్పు, స్పష్టమైన మార్పు ఈనాడు కనబడుతుంది. ఈ మార్పు మూలంగా రేపు ఈరోజు సర్వేలు 120 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి గెలుస్తాయని చెబుతున్నారు. ఈనాడు ముస్లింలలో కూడా వచ్చిన మార్పు మూలంగా రేపు అదనంగా ఇంకో 40 నియోజకవర్గాలు ముస్లింల సహకారంతో, ముస్లింల ఓట్ల ప్రాబల్యంతో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది. ఆ రకంగా రేపు 160 స్థానాలకి తక్కువ కాకుండా గెలిచే రకంగా రేపు ముస్లింల సహకారం తెలుగుదేశం పార్టీకి ఉంటుందని పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలకి 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, పూర్తిగా శూన్యం చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ముస్లింల కేటాయించి సుమారుగా 3,500 కోట్ల రూపాయలు మరి ముస్లింల సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, ఉర్దూ భాష వికాసం కోసం కానీ, మత విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రోత్సహించే విషయంలో కానీ ఆనాడు ఖర్చు చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు ఏం జరగట్లేదు. పైపెచ్చు ఈనాడు మైనార్టీల మీద దారుణమైన మరి దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏ రకంగా అయితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకంగా అయితే ఈనాడు ఇబ్బందులకు గురి చేస్తున్నారో దాని మూలంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు ఈనాడు ఉన్నాయి. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం నిషేధం, పాపం, అయినా కూడా భరించలేక ఈ ప్రభుత్వం యొక్క పెడుతున్న క్రూరత్వాన్ని తట్టుకోలేక మరి అబ్దుల్ సలాం గారు నంజాలలో పిల్లలతో సహితం ఆయన రైలు కింద పడి చనిపోయారు. అదే రకంగా మరి మిస్బా అనే అమ్మాయి మరి ఆవిడికి స్కూల్ నుంచి పంపించేస్తే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఈ రకమైన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో 100కు పైన జరిగినాయి. వీటన్నింటి మీద కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద పోలీసు పరమైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈనాడు ముస్లింలు వైఎస్ఆర్సీపీ మీద ఈనాడు చాలా వ్యతిరేకత ఉన్నారు. రేపు ముస్లింలు మరి పూర్తిగా మెజారిటీ ముస్లింలు 60% పైబడి ముస్లింలు రేపు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకబోతున్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.